ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 కమిటీలని అధిష్టానం ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను ఎంపిక చేసింది. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దామోదర రాజ నరసింహ, ప్రచార కమిటీ కన్వీనర్గా దాసోజు శ్రవణ్, కో చైర్మన్గా డీకే అరుణను నియమించింది. అయితే కమిటీల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి 3 కమిటీల్లోనూ చోటు లభించింది. సురేష్ రెడ్డికి కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ కమిటీల్లో చోటు దక్కింది. పార్టీ మారిన వ్యక్తికి కీలక కమిటీల్లో చోటు కల్పించడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 కమిటీలను అధిష్టానం ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను ఎంపిక చేసింది. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ కన్వీనర్గా దాసోజు శ్రవణ్, కో చైర్మన్గా డీకే అరుణను నియమించింది. అయితే కమిటీల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి 3 కమిటీల్లోనూ చోటు లభించింది. సురేష్ రెడ్డికి కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ కమిటీల్లో చోటు దక్కింది. పార్టీ మారిన వ్యక్తికి కీలక కమిటీల్లో చోటు కల్పించడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తయింది. దాసోజు శ్రవణ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. సో మీరు కూడా ప్రచార కమిటీ కన్వీనర్గా ఎంపికయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ పార్టీ నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయిన సురేష్ రెడ్డికి 3 కమిటీల్లో తీసుకోవడం ఏ రకంగా చూడాలి? అంటే మీకు దాంట్లో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిస్ట్ ఆర్ ప్రిపేర్డ్ మచ్ లాంగ్ బ్యాక్. ఆయన పోక ముందే లిస్టు తయారైనది. తొందరపడి ముందే కూసింది కోయిల అన్నట్లుగా ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రాబల్యము, ప్రాధాన్యతను అర్థం చేసుకోలేకపోయిండు అనేటువంటిది స్పష్టమైంది లిస్ట్ ద్వారా. ఉంటుంటే ఆయన ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే లభిస్తుంది అనుకుంటున్నాడో, ఏదైతే ఆశపడుతుందో, దానికి 100 రెట్ల పెద్ద స్థానంలో ఉండేవాడు అనేటువంటి ఒక నిదర్శనం వెరీ క్లియర్లీ అప్పయడంగా ప్రజెంట్ అట్లీస్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇవాళ రిలీజ్ అయిన దాంట్లో ఉన్నది కదా, పోయిన దాంట్లో ఉంది కదా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రిపేర్డ్ లాంగ్ బ్యాక్ చెప్పలేదు దట్ రిలీజ్ అండ్ దాని పెద్ద ఇంపార్టెన్స్ అట్రిబ్యూట్ చేసిన అవసరం లేదు. ఇప్పటి ఆల్ ఎనీబడి హ్యాస్ టు అట్రిబ్యూట్ ఇంపార్టెన్స్ దట్ ఇస్ సురేష్. ఆయన పోయినందువల్ల ఆయన జరిగినటువంటి నష్టం, ఆయన పార్టీ ఇచ్చిన ప్రాబల్యం ఏంటి అనేది దీని ధరలో స్పష్టం. శ్రవణ్ గారు, అంటే లిస్ట్ అప్డేట్ చేయలేదంటారా? అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికలు ఇవి. ముందస్తు ఏంటంటే పర్టికులర్ కాంటెక్స్ లో రిలీజ్ చేసినారు. అయితే దీంట్లో రెండు పేరు పోయిన ఆయన పేరు ఎట్లా వచ్చింది అని అంటే చెప్పకరాదు కదా, అండౌట్గా దాన్ని ఎవరికి ఇబ్బంది చేయడానికి ఏం లేదు. రెండో కోణం ఏంటి అంటే సురేష్ రెడ్డి గారికి ఎంత పెద్ద పీట పార్టీ వేసింది గతంలో, ఇవాళ కూడా రానున్న ఎన్నికల్లో ఎంత పెద్ద పీట వేసింది అనేది దీంట్లో స్పష్టమైంది. లిస్ట్ లో ఆయన పేరు రావటం అనేటువంటి ప్రముఖమైన స్థానంలో, కోర్ కమిటీలో చాలా ముఖ్యమైన పదవితో కమిటీలో ఆయన ఉండడం అనేటువంటి ఆయన యొక్క పార్టీ ఆయన గుర్తున్నటువంటి ఒక గౌరవం, పార్టీ ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత స్పష్టమైంది. ఆ గౌరవాన్ని ప్రాధాన్యతను ఆయనే వదులుకుని బయటికి పోయిందని కూడా ప్రజలకు అర్థం అవుతాం. సో దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ వన్ టెక్నోక్రాట్ టూ, ఐ థింక్ హౌ హీ హాస్ రెడిక్యూల్డ్ హిమ్సెల్ఫ్ బై గోయింగ్ అండ్ నోట్ ది ఇంపార్టెన్స్ గివెన్ బై ద పార్టీ.
శ్రవణ్ గారు, గౌరవం ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది వాస్తవం. అయితే పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఎనీవే, అప్డేట్ చేయలేదు అనుకోవాలో లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలో, సురేష్ రెడ్డికి మూడు కమిటీల్లోనూ చోటు దక్కింది. సో ఎవరిని ఆల్టర్నేట్ ఎవరిని జాయిన్ చేయబోతున్నారు, కమిటీలో ఇంక్లూడ్ చేయబోతున్నారు నెక్స్ట్? ఐఎమ్ షూర్ అది హైకమాండ్ విల్ డిసైడ్ సార్. ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలియదు. మేబీ దట్ లిస్ట్ విల్ బి కరెక్ట్ చేద్దాం. హీ షుడ్ బి ప్రాబబ్లీ మోర్ వరీడ్. సరే టెలిగ్రాఫ్ లెటర్ కాంగ్రెస్ పార్టీ మీద కరెక్ట్ చేశారు, ఆయన ఇర్రిపేరబుల్ డామేజ్ ఆయన చేసుకుని దాన్ని బాధపడుతుంది. ఎస్, థ్యాంక్ యూ. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 కమిటీలని అధిష్టానం ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను ఎంపిక చేసింది. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ కన్వీనర్గా దాసోజు శ్రవణ్, కో చైర్మన్గా డీకే అరుణను నియమించింది. అయితే కమిటీల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. అయితే సురేష్ రెడ్డికి మూడు కమిటీల్లోనూ చోటు లభించింది. సురేష్ రెడ్డికి కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ కమిటీ, ఈ మూడు కమిటీల్లోనూ చోటు దక్కింది. పార్టీ మారిన వ్యక్తికి కీలక కమిటీల్లో చోటు కల్పించడంపై పార్టీ నేతలే విస్మయానికి గురవుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 కమిటీలని అధిష్టానం ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్లను ఎంపిక చేసింది. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ కన్వీనర్గా దాసోజు శ్రవణ్, కో చైర్పర్సన్గా డీకే అరుణను నియమించారు. అయితే కమిటీల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. అయితే సురేష్ రెడ్డికి మూడు కమిటీల్లో చోటు లభించింది. సురేష్ రెడ్డికి కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ కమిటీల్లో ఈ మూడు కమిటీల్లోనూ చోటు దక్కింది. ఇటీవలే పార్టీ మారారు సురేష్ రెడ్డి. అయితే పార్టీ మారిన వ్యక్తికి కీలక కమిటీల్లో చోటు కల్పించడంపై పార్టీ నేతలు విస్మయానికి గురవుతున్నారు.